అంతర్జాతీయ మహిళల దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున ఈరోజు రన్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అనే శీర్షిక పైన ఒక ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్లో మనందరికి తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారి ఆధ్వర్యంలో మహిళల పట్ల చాలా కార్యక్రమాలు, పోలీసులో కూడా మహిళల భద్రత గురించి ఎన్నో కార్యక్రమాలు మేము చేపట్టడం జరిగింది. ముఖ్యంగా 5-6 సంవత్సరాల క్రితం షీ టీమ్స్ భరోసా సెంటర్స్ అనేటివి ప్రారంభించారు. హైదరాబాద్ సిటీ పోలీసులో భరోసా సెంటర్ ఏదైతే ఉందో చాలా పెద్ద ఎత్తున చాలా బాగా పనిచేస్తుంది. ఎంతో మంది మహిళలు వారికి ఎవరైతే కుటుంబ సమస్యలు ఉంటాయో కౌన్సిలింగ్ పరంగా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేపడుతున్నారు. అదేకాకుండా ఈ పోకిరీల న్యూసెన్స్ ఏదైతే ఉందో, బెడద ఏదైతే ఉందో దాన్ని నివారించడానికి షీ టీమ్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేరకు సిటీ పోలీస్ తరఫున మేము చేపట్టాము. దాదాపు 100 టీమ్స్ ఫీల్డ్లో ఉండి ఎక్కడ బస్టాండ్స్ దగ్గర హాట్స్పాట్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే ఈ న్యూసెన్స్ మహిళల్ని వేధించడము, వారిని ఒక రకంగా అన్ని ఫాలో చేయడము, స్టాకింగ్ చేయడము, ఇటువంటివి అన్నీ కూడా వీరు షీ టీమ్స్ సభ్యులు సీక్రెట్ ఆపరేషన్ ద్వారా వారిని పట్టుకోవడం, దాదాపు 8,000 మందిని ఇప్పటి వరకు పోకిరీలను ఈ విధంగా కంట్రోల్ చేయడం జరిగింది, కేసెస్ పెట్టడం జరిగింది, కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈరోజు మన జాతీయ స్థాయిలో అన్నిటికన్నా సేఫెస్ట్ సిటీ హైదరాబాద్ సిటీ అనేది పేరు ముఖ్యంగా ఈ షీ టీమ్స్ చేసిన ఘనత అని మేము సిటీ పోలీస్ తరఫున మేము చాలా గర్వంగా చెప్పదలుచుకున్నాము. ఇదే కాకుండా ఎన్నో కార్యక్రమాలు హైదరాబాద్ ఇస్ అ సేఫ్ సిటీ అనే అంశం ఏదైతే ఉందో జాతీయ స్థాయిలో కూడా అందరు కూడా గుర్తింపు ఇచ్చారు. ఈరోజు దీన్ని పురస్కరించుకొని ఈ షీ టీమ్స్ రన్ దాదాపు 2 సంవత్సరాల నుండి ఇది జరగలేదు. కోవిడ్ మహమ్మారి వల్ల ఈ షీ టీమ్స్ రన్ అనేది జరగలేదు. కానీ ఈరోజు మా ఉమెన్స్ సేఫ్టీ వింగ్ ఏదైతే ఉందో శిరీష మరియు పూర్ణచంద్రరావు ఏసీపీ, శిరీష అడిషనల్ డీసీపీ ఇన్ఛార్జ్ ఆఫ్ షీ టీమ్స్ అండ్ భరోసా సెంటర్, అడిషనల్ సిపి క్రైమ్స్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చాలా కష్టపడి దాదాపు 4 రోజుల పాటు, ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్ కూడా కొద్దిగా భయభ్రాంతులు అయ్యి మేము ఇటువంటి కార్యక్రమాలకు రాలేము అని చెప్పి వారు కాలేజ్ ప్రిన్సిపల్స్ చెప్పడంతో వారిని కన్విన్స్ చేసి ఈరోజు దాదాపు 1,000 మంది స్టూడెంట్స్ని ఇక్కడ రప్పించి వారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా విజయవంతమైంది. హోమ్ మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, మేయర్ గారు అందరు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అంతర్జాతీయ మహిళల దినోత్సవ సందర్భంగా 8 మార్చ్ రోజు ఒక ఉమెన్ ఎస్హెచ్ఓని మేము నియమిస్తున్నాము. తొందరలో దాని తర్వాత 2 ముగ్గురు ఇంకా వారిని మేము కన్విన్స్ చేస్తున్నాము. మేము మా ఆశ ఏంటంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా దాదాపు 25-30% వరకు మహిళా కానిస్టేబుల్స్ దగ్గర నుండి ఎస్ఐస్, ఉమెన్ ఎస్ఐస్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మీరు ధైర్యంగా పనిచేయాలి, కొద్దిగా కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ కుటుంబం సపోర్ట్ చేస్తే, వారి బెటర్ హాఫ్ సపోర్ట్ చేస్తే తప్పకుండా వారు చేయగలుగుతారని మేము అనుకుంటున్నాం. వారికి ధైర్యం చెప్పి మీరు చేయగలరు అని వారికి కాన్ఫిడెన్స్ మేము ఇవ్వడానికి ఈ చర్య తీసుకుంటున్నాం. ఎందుకంటే ఎస్హెచ్ఓగా ఇప్పటివరకు ఎవరిని కూడా వేయలేదు. అది మంచి పద్ధతి కాదని మేము భావించి ఇప్పటి నుండి వారికి మహిళలు కూడా లా అండ్ ఆర్డర్లో ప్రతి అంశంలో కూడా వారికి పూర్తి స్థాయిలో భాగస్వాములు చేయాలని మేము అనుకుంటున్నాం. అసెంబ్లీ సెషన్స్ సోమవారం నుండి స్టార్ట్ అవుతున్నాయి. అయితే దానికి సంబంధించిన
ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. ఈరోజు బయట నుండి వచ్చే ఫోర్స్ కూడా వచ్చేస్తుంది. వారి బ్రీఫింగ్ ఇదంతా కూడా ఈరోజు అయిపోయి వారిని వారి స్థానాల్లో ఏ విధంగా డ్యూటీస్ నిర్వర్తించాలో వారికి పూర్తిగా బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది. నిన్న ఆనరబుల్ స్పీకర్ మరియు కౌన్సిల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ మీటింగ్ అయింది. అన్ని అంశాలపైన విస్తారంగా మేము మాట్లాడాము. ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది, దాన్ని నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇటువంటి అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అయితే తగిన ఏర్పాట్లు ట్రాఫిక్ పరంగా ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ ఉన్న ప్రాంతాల నుండి స్మూత్గా పోలీస్ అసెంబ్లీ వరకు రావడానికి, అదేకాకుండా మంత్రులు ఆపోజిషన్ ఎమ్మెల్యేస్ అందరు కూడా ఏ విధంగా ఇక్కడ అసెంబ్లీ మరియు కౌన్సిల్కి చేరుకోవడానికి ఏర్పాట్లు అవసరమో అన్నీ కూడా మేము సాయంత్రం మళ్ళీ సిటీ పోలీస్ ఆఫీసర్స్ అందరు కూడా కూర్చొని డిస్కస్ చేసుకొని బందోబస్తు ఏర్పాట్లన్నీ చేస్తాం. దాదాపు 1200 మంది అన్ని ర్యాంక్స్ సంబంధించిన ఆఫీసర్స్ సిపి నుండి హోంగార్డ్ స్థాయి వరకు ఈ బందోబస్తులో నిమగ్నమై ఉంటారు. అన్నీ శాంతియుతంగా జరగడానికి ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు ఉండబోతున్నాయి అనే అంచనా వేసుకొని ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ చేసుకుంటూ మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.